నమస్కారం అండి. ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. కాకరకాయలని యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉండే కాకరకాయలని అలాగనే నీట్గా శుభ్రం చేసుకొని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మందం ఈ మాత్రం ఉంటే చాలు. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ మళ్ళీ వేస్ట్ అవ్వదు, మళ్ళీ మనం ఏ కర్రీస్ లేకైనా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకున్నాం. ఇవి మొత్తం రెడ్ గా అయ్యే వరకు వేయించుకోవాలా. ఈ కాకరకాయలు వేగే లోపల మిక్సీ గిన్నెలోకి ఎండు కొబ్బెర, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొన్ని వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. చూడండి, రెడ్గా అయిపోయినాయి కదా. ఇది ఆయిల్ సపరేట్ చేసుకుందాము. సపరేట్ చేసుకున్న ఆయిల్ లోకి మనం ఇది పొడేసుకున్నాము. దీంట్లోకే తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలపాల. మొత్తం పొడి అంతా ఈ పీసెస్ పట్టుకునేలాగా. కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది.